మేడం నన్ను ఎక్కేసి మేడం నన్ను ఎక్కేసి పిచ్చా మీకు లేవండి కదా నుంచి మేడం ఏ వాట్ యు డూయింగ్ అండర్స్టాండ్ చేసుకో మేడం పిచ్చి పడిందా మీకు కాల్ పట్టు ఏ మీకు పోలీస్ కంప్లైంట్ చేస్తామని న్యూస్ క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకోండి మేడం మీకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాం చెప్పండి మేడం మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నాను ప్లీజ్ మేడం నిరాహార దీక్ష చేస్తాను మేడం ఇప్పుడు ఇంకా మీరు ఇట్లా అన్నారు అంటే వద్దు మేడం ప్లీజ్ మేడం బ్రేక్ఫాస్ట్ ఫర్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఎవరు వద్దు మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ నేను అంజలి దాస్ బీటెక్ కాలేజ్ లెక్చరర్ పైన ఈరోజు టాస్క్ చేయబోతున్నాం అదే కాలేజీలో పనిచేసే రవి అనే అతను మన సబ్స్క్రైబర్ ఈ టాస్క్ ఇచ్చాడు అయితే ఇది ప్రపోజల్ ప్రాంక్ మన సుధాకర్ పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ఆ బీటెక్ లెక్చరర్కి ఎలా ప్రపోజ్ చేస్తాడు ప్రపోజ్ చేస్తే తను ఎలా రియాక్ట్ అయింది అదంతా మీరే చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతున్నా మేడం మిమ్మల్ని బ్రీతింగ్ సంపర్కట్రి ఓ గాడ్ గివ్ మీ బ్రీతింగ్ సంపర్కట్రి చెప్పండి ఏంటి ప్రాబ్లం యాక్చువల్లీ నేను ఐ ఫినిష్ ఎంటెక్ అండ్ మిమ్మల్ని చూసి మళ్ళీ బీటెక్లో జాయిన్ అయ్యాను ఆచి ఈచి కాదు రియల్లీ కొద్దిసేపు బ్రీతింగ్ తీసుకుని టైం ఇస్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పండి యాక్చువల్లీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ చెప్పాలి కదా వచ్చాను కాబట్టి చెప్పాలి చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి జాయిన్ అయ్యారు అయిపోయింది సో వాట్ ప్రాబ్లం అంటే పొద్దున అన్నం తింటాం కదా మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది మళ్ళీ ఆకలి అవుతుంది తింటాం కదా తిన్నాక సాయంత్రం మళ్ళీ ఆకలి అవుతుంది అట్లా తింటామో మీకేం కావాలి నాకు మాట్లాడాలనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒక 5 లక్షలు అప్పు కావాలి ఇస్తారు అయ్యారు కదా ఒక 5 లక్షలు అప్పు కావాలి ఇస్తారు అయ్యారు కదా నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటి గ్రాండ్ మా గ్రాండ్ ఫైజ్ మై దేర్ మై హోమ్ ఇన్ దేర్ ఎప్పుడైనా మనం కొన్ని సందర్భాల్లో చెప్పాలనుకుంటే చెప్పేటప్పుడు కొంచెం సంబర్కట్రీ అవుతుంది చూసిన అది ఇదేనేమో అనిపిస్తుంది మేడం అంటే చెప్పాలని చెప్పకపోవడం చెప్పి చెప్పి చెప్పించుకోవడం చెప్పండి మేడం సారీ ఐ టాక్ విత్ యూ కెన్ హ్యావ్ మీకు తెలుసో తెలియదో నేను ఆల్రెడీ ఎంటెక్ కంప్లీట్ చేశాను మళ్ళీ మీకోసం బీటెక్లో జాయిన్ అయ్యాను యా రియలీ ఐ థింక్ యూ ఫైనల్ ఇయర్ సారీ ఫస్ట్ ఇయర్ మీరు చెప్తారు కదా సబ్జెక్ట్ నేను ఇంకోటి సెమిస్టర్ కూడా లేట్ ఎంట్రీ యాక్చువల్లీ మేడం ఒక్క 1 నిమిషం యోగా చేసుకోవచ్చు మేడం ఒక్క 1 మినిట్ ప్లీజ్ హర్ యూ గాన్ మ్యామ్ గ్రాండ్ మా ఇస్ హలో ఎక్స్క్యూజ్ మీ మేడం ప్లీజ్ మేడం యోగా చేస్తే డిస్టర్బ్ చేయొద్దు మేడం ప్లీజ్ మేడం యోగా చేస్తే డిస్టర్బ్ చేయొద్దు చెప్పలేదు మేడం బాగా చెప్పలేదు మేడం షూజే ఉన్నాయి అంటే యాక్చువల్లీ నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు కానీ చెప్పాలి నా టైం వేస్ట్ చేయకండి నా ఫ్రెండ్ వస్తున్నా అందుకోసం వెయిట్ చేస్తున్నా ఇక్కడ బికాస్ వాట్స్ యువర్ ప్రాబ్లం ప్రాబ్లం అంటే ఎక్కువ తిన్నప్పుడు డ్రింక్ చేస్తాం కదా డ్రింక్ చేసినప్పుడు హలో ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ మ్యాటర్ దిస్ ఓకే ఓకే
ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ఎన్నో మాట్లాడదాం అనుకున్నాను, ఏదో చేద్దాం అనుకున్నాను. ఓ గాడ్, గివ్ మీ రెస్పెక్ట్. నన్ను చాలామంది అంటారు నీకు పిచ్చే అంటారు, కానీ కాదని తెలుసు వాళ్ళకు. అంటే నీకు చెప్పాలనుకున్న విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ అది చెప్దాం అనుకున్నా ఏవి చెప్పేస్తున్నాను. సడన్లీ బికమ్ ఈ సబర్ కట్ ఇన్ దర్ ఎనీబడి హ్యావ్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ పుట్టింగ్ ద డ్రింక్ అండ్ డ్రైవ్ డోంట్ హెల్మెట్ అండ్ ఇది. మేడం, ఇంకా ఎక్కువసేపు నాంచడం అనీజీ ఉంటుంది. ఐ థింక్ ఐ ప్రపోజ్ యూ ఫర్ యూ. వాట్? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. మేడం, ఐ లవ్ యూ. మేడం మేడం, నీకు పిచ్చి పట్టిందా? లేదు, టాబ్లెట్స్ వాడుతున్నా. లేదు, టాబ్లెట్స్ వాడుతున్నా. వెళ్ళండి, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళండి. నో నో నో, నాకు అవసరం. పిచ్చి పట్టింది నీకు. ఎవరికి పడితే వాళ్ళని ఐ లవ్ యూ చెప్పడము? ఎవరికి పడతావు చెప్పడానికి? నేనేమన్నా అది కాదు. సుధాకర్ మస్కరిని. అయ్యో, అరే క్రేజీ. నో మ్యాజిక్. ఏం మాట్లాడుతున్నా మీరు? తెలుగు మాట్లాడుతున్నా. హ్యూమన్ సెన్స్, కామన్ సెన్స్. హ్యూమన్ సెన్స్, కామన్ సెన్స్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. గో టు ఇంటర్ హాస్పిటల్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్ ఐ లవ్ యు. సో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో, మాట్లాడండి. ఎవరికి ఏం చెప్పాలనుకో చెప్పండి, అంతే. మేడం, ఇదే మీకు మన సినిమాలో చెప్తే యాక్సెప్ట్ చేస్తారు, బట్ బికాస్ ఐ యామ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ మై లవ్ మేడం, ఐఎమ్ ప్రపోజింగ్ ఫర్ యూ నా. ఐ డోంట్ వారీ ఎనీ సమ్ దట్ టైప్ ఆఫ్. నేను ఎందుకు వచ్చానని కూడా మీకు చెప్పాను క్లియర్గా. నేను ఎంటెక్ ఫినిష్ చేసి స్పెషలీ ఫర్ యూ మేడం, స్పెషలీ ఫర్ యూ ఐఎమ్ స్టార్ట్ అగైన్ రిటర్న్. నో మేడం, వర్షం మనం ఎవరో తెలియదు. మీరు సడన్గా వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే ఏంటి? సడన్గా కాకుండా ఊరికొచ్చి చెప్పేసరికి మేడం, మిమ్మల్ని అక్కడ నుంచి ఫాలో అవుతున్నాను. నో మ్యామ్. మేడం రావట్లేదు. ఎవరు మేడం రావట్లేదు? నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఒక ఫ్రెండ్నే కదా మేడం, ఒక ట్రీట్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. మీ ఫ్రెండ్లో మాట్లాడట్లేదు. యాక్సెప్ట్ చేయండి మేడం. గెట్ లాస్ట్ ఫ్రమ్ యూ. గెట్ లాస్ట్ చేసే గేట్లు క్లోజ్ చేశాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నో 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 నో, ప్లీజ్ మ్యామ్, ఐ రిక్వెస్ట్ ఫర్ యూ. అసలు నీ కాలేజ్ స్టూడెంట్ పోయినా లైబ్రరీలో బయటికి వచ్చావా? మీరు స్పోర్ట్స్ క్లాస్లో రాహుల్ గారిని అడగండి. ఎవడా రాహుల్? మేడం మీకు తెలియదా మేడం, లాస్ట్ బెంచ్ రాహుల్. జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ యూ. చాలా ఎక్కువ చేశారు మీరు, వెళ్ళిపోండి. మేడం ప్లీజ్ మేడం. బా వీళ్ళేంటి ఇంకా రావట్లేదు. మేడం మీరు వెళ్తారా? ప్లీజ్ మ్యామ్, సేవ్ మీ గాడ్, గివ్ మీ. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నో నో మేడం, వెళ్ళండి ఇక్కడ నుంచి. వాళ్ళకి ఎందుకు మనం కంప్లైంట్ చేయడం? నా హార్ట్ కంప్లైంట్ చేయండి మేడం. వాళ్ళకి ఎందుకు మనం కంప్లైంట్ చేయడం? నా హార్ట్ కంప్లైంట్ చేయండి మేడం. తగ్గడా, తగ్గడా, తగ్గడా. నా హార్ట్లో 4 గ్రంథాలు ఉన్నాయి. నా హార్ట్లో 4 గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఓపెన్ చేయండి. యువర్ నేమ్ ఇస్ దేర్, యువర్ ఫోటో ఇన్. మాట్లాడకు. నాకు పిచ్చే అంటే పిచ్చే, నాకు పిచ్చే అంటే పిచ్చే. ఒక మనిషిని ఇష్టంగా ప్రేమించడం పిచ్చే అనుకున్నది పిచ్చే. ఒక మనిషి తన మనసులో మాట చెప్పుకోవడం సైకో అని సైకో. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నన్ను ఎక్కేసి మేడం, నన్ను ఎక్కేసి. పిచ్చా మీకు, లేవండి ఇక్కడ నుంచి. యూ సెన్స్ క్రియేట్ చేయకండి. ఏ సెన్స్? కామన్ సెన్స్ లేనప్పుడు, యూ సెన్స్ లేనప్పుడు, ఏంది సెన్స్ ఉన్నప్పుడు ఏం ప్రయోజనం? అసలు ఏ సెన్స్ లేదు నీకు. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి మేడం. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నాను తెలుసా మేడం. నేను ఒక పిల్లగాన్ని చూసుకోండి మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తెలుగు మాట్లాడుతున్నావు, అర్థం కాకపోతే నా కర్మ. అర్థం లేని మాటలు మాట్లాడు, పక్కకు కప్పుకో. నో మేడం, నేను అర్థం మీనింగ్ మాట్లాడు. నేను ప్రపోజ్ అప్ ఫర్ యూ, లవ్ ఫర్ యూ, లవ్ విత్ యూ. అందుకే కాలేజ్ జాయిన్ అయ్యావా? నేను చెప్పాను కదా. పక్కకు కప్పుకో, వెళ్ళో వెళ్ళో. బుద్ధనే లేదు నీకు, వద్దా నుంచి చెప్పాలి. మేడం ప్లీజ్ మేడం, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ టైం వేస్ట్ చేసుకోకండి. కాలేజ్ జాయిన్ అయ్యావు, కాలేజ్ జాయిన్ అయ్యావు, మంచి చదువుకో, లైఫ్ సెట్ చేసుకో. మేడం యాక్చువల్లీ ఐఎమ్ జెన్యున్ ర్యాంక్ స్టూడెంట్ మేడం, ర్యాంక్ స్టూడెంట్ మేడం. బట్ ఎందుకంటే మీకోసం మేడం, ప్లీజ్ మేడం.
అండర్స్టాండ్ చేసుకో మేడం. పిచ్చి పడిందా మీకు? నీ ప్రేమ నాకు పిచ్చి అంటే పిచ్చే. నువ్వు నన్ను ప్రేమించిన పిచ్చి అని కూడా పిచ్చే. మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఆ పిల్లలు కలిసిపోతాను, నేను ఆ పిల్లలు కలిసిపోతాను. నేను మీకోసం అన్ని వదులుకొని వస్తాను. కలిసిపోతాను. నమస్కారం చేసుకుంటాం. యాక్సెప్ట్ చేయకపోతే చెప్పండి మీరు. ఇంకేమైనా చేయండి. లేదంటే నేను మీకు ఎక్కిచ్చేసాను మేడం. వన్స్ మీ దగ్గర ఉన్న టూ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి యాక్సెప్ట్ చేయడం. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు? సింగిల్ మెయిల్, వైట్ మెయిల్, సింగిల్ మెయిల్, వైట్ మెయిల్. మీరు యాక్టివ్గా వైట్ వైట్ యాక్టివ్గా ఉన్నారు. మీ మనసు వైట్ది, మీ హార్ట్ వైట్, మీరు వైట్, బ్రిలియంట్ వైట్. ఐఎమ్ ఆల్సో వైట్ నాట్ బ్లాక్. మేడం ప్లీజ్ మేడం, తప్పే తప్పకోండి, వెళ్ళండి కలిసి. సరే మేడం, నేను ఇంకా ఎక్కిచ్చేసాను. ఇంకా ఇంకా ఈ జిమ్ నాకు ఇంతే అనుకోని నేను లైట్ తీసుకుంటాను. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, చేయకండి మేడం. ఫోన్ నో మేడం, ఐ డోంట్ యాక్సెప్ట్. ప్లీజ్ మేడం, సరే పవన్ కళ్యాణ్ నా చేతుల మీద తీసి. మేడం ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. చెప్పండి మేడం ప్లీజ్ మేడం. నన్ను కంపల్సరీ చేయాల్సింది, లవ్ చేయాల్సింది. ఇంకా పెట్టేశాను మేడం మీకోసమని. లేదు, ఖచ్చితంగా మీరు లవ్ చేయాల్సిందే, అంతే. ఏది ఏమైనా అంతే. ఎవరిని పిలిచినా వాళ్ళు కూడా చెప్పండి అంతే. నేను పూలీస్ స్విమ్మింగ్ పూల్ కాదు, నేను ఇంతే. నేను టాబ్లెట్స్ వాడడం బంద్ చేస్తాను. మరి మీరు ఇలా చేశారంటే ప్లీజ్ మేడం, యాక్సెప్ట్ చేయండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ ట్రై టు ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మీ ఫోన్ మీరే తీసుకోండి. అక్కడ కెమెరా ఉంది, కార్లో చూడండి. కార్లో కార్లో అక్కడ హాయ్ ఒకసారి చెయ్యి. రేయ్ మమ్మ ఒకసారి చెయ్యి. రవి సార్ ఉన్నాడు కదా, యాక్చువల్లీ అయితే అతను మా ఛానల్ చేసేసి ఇంకా మా టీచర్ చేయమని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ చెప్పాలి కదా ముందే, ముందే చెప్తే ఫ్రాంక్ కాదు కదండి అది. సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము మళ్ళీ ఇబ్బంది పెట్టాము ఒక 5-10 మినిట్స్ ఐ థింక్. చేస్తున్నాను నేను అనుకున్నా, నేను రిస్కీ ఎందుకంటే మీరు ఒక లెక్చరర్ ఐ థింక్. సడన్గా వచ్చి నాకు టెన్షన్ అయిపోయింది. యాక్చువల్లీ ఎవరికైనా అదే ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. సారీ మేడం, ఇఫ్ డోంట్ మై మిమ్మల్ని ఇబ్బంది వెయిట్ చేయమండి. ఇట్స్ ఓకే, ఛానల్ వేసుకుంటాను. ఇది లేదు, వద్దు. పర్లేదు, ముఖానికి బ్లర్ చేస్తాను. బ్లర్ చేసేసి ఇంకా థ్యాంక్ యూ. ఏమనుకోకండి మేడం, ఇట్స్ ఓకే. ఏదైనా నా వల్ల కానీ ఇంకేదైనా మిస్టేక్స్ అనిపిస్తే రవి సార్కు కోటింగ్ ఇచ్చుకోండి. ఓకే, ఎందుకంటే సార్ టాస్క్ ఇచ్చింది రవి సార్ కాబట్టి వారి పని చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింపుల్ ఉంటుంది, అప్పట్ పని కొట్టేసేయండి.